కేవ్స్ దగ్గరికి అయితే ఇప్పుడే వచ్చాము. ఇక్కడ స్టెప్స్ మీద పైకి వెళ్తున్నారు కదా, ఏ రాయి పట్టుకున్నా చాలా కూల్ గా ఉంటుంది. మధ్యలో పవర్ కట్ అయిపోయింది అనమాట. ఈ ప్లేస్ దగ్గరకు వచ్చామంటే ఇంకా బొర్రా కేవ్స్ హలో ఆల్. ఈ రోజు లోకీస్ జర్నీ వచ్చేసింది మన ఇండియాలోనే డీపెస్ట్ కేవ్స్ అయిన బొర్రా కేవ్స్ కి. వైజాగ్ టు అరకు వీడియోలో ఈ బొర్రా కేవ్స్ అడ్రస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు అడ్రస్ అయితే క్లియర్ గా అర్థమవుతుంది. బొర్రా కేవ్స్ కి వెళ్లి స్టార్టింగ్ లోనే ఇక్కడ బోట్ చూస్తున్నారు కదా, కటికి వాటర్ ఫాల్స్ అని. సో ఇక్కడికి వస్తే టూ ప్లేసెస్ చూడొచ్చు, కటికి వాటర్ ఫాల్స్ ఒకటి, బొర్రా కేవ్స్ ఒకటి. కటికి వాటర్ ఫాల్స్ అయితే ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను ఎలా ఉంటాయో, ఇంకా ఈ రోజు అయితే బొర్రా కేవ్స్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తా. సో పదండి వెళ్ళిపోదాం. ఇంకా మనం బొర్రా ఊర్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ స్టార్టింగ్ లోనే చాలా హోటల్స్ రెస్టారెంట్స్ ఉంటాయి, ఎక్కువ టూరిస్టులు వస్తారు కదా ఈ బొర్రా కేవ్స్ చూడడానికి. సో వాళ్ళ కోసం అయితే చాలా హోటల్స్ అయితే ఇక్కడ అరేంజ్ చేశారు. ఇక్కడ హ్యాపీగా లంచ్ చేసి బొర్రా కేవ్స్ కి వెళ్ళొచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే బొర్రా రైల్వే స్టేషన్ కూడా ఉంటుందండి. అరకుకి ట్రైన్ లో వచ్చిన వాళ్ళు అరకు రైల్వే స్టేషన్ లో కొంతమంది దిగుతారు, అలాగే ఈ బొర్రా రైల్వే స్టేషన్ లో కూడా కొంతమంది దిగి ఈ కేవ్స్ చూసుకొని ఆ తర్వాత అరకులోకి అయితే వెళ్తారు. సో ఇంకా ఇలా బొర్రా ఊరంతా క్రాస్ చేసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మనకి బొర్రా కేవ్స్ అయితే వస్తాయి. ఇంకా బొర్రా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ స్టార్టింగ్ లోనే ఫోర్ వీలర్ పార్కింగ్ అయితే ఉంటుంది. అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా, అంటే రోజుకి ఎంత మంది టూరిస్టులు వస్తారో ఈ బొర్రా కేవ్స్ చూడడానికి. అలాగే ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనం బొర్రా కేవ్స్ ఎంట్రన్స్ దగ్గరికి రీచ్ అయ్యేంత వరకు కూడా ఫుల్ లెఫ్ట్ రైట్ ఇలా చాలా అంటే చాలా చాలా షాప్స్ ఉంటాయి. ఫుడ్ స్టాల్స్, జ్యువెలరీ స్టాల్స్, హోమ్ డెకర్ స్టాల్స్ ఇలా చాలా ఉంటాయి. షాపింగ్ చేసుకునే వాళ్ళకైతే చాలా నచ్చుతుంది, హ్యాపీగా షాపింగ్ చేసుకుంటూ బొర్రా కేవ్స్ కి అయితే వెళ్ళొచ్చు. హే ఆల్, సో బొర్రా కేవ్స్ దగ్గరికి అయితే ఇప్పుడే వచ్చాము. టైం ఎగ్జాక్ట్ గా 12:47 అవుతుంది ఆఫ్టర్నూన్. బొర్రా కేవ్స్ ఏంటంటే ఆఫ్టర్నూన్ 1 నుంచి 2 వరకు క్లోజ్ అనమాట. అంటే మనం లోపల విజిట్ చేయొచ్చు కానీ టికెట్స్ ఇస్తారు కదా, సో టికెట్ కౌంటర్ అనేది క్లోజ్ చేస్తారనమాట, అంటే లంచ్ బ్రేక్ అది. సో ఎవరైనా వస్తే మాత్రం 1 to 2 రాకుండా వేరే టైమ్స్ లో చూసుకోండి. అలాగే బొర్రా కేవ్స్ అయితే 5 వరకు ఓపెన్ లో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ గా 12:47 కి వచ్చాను కదా, టికెట్ అయితే ఫాస్ట్ గా తీసేసుకున్నా. పర్ హెడ్ వచ్చేసి 80 రూపీస్ తీసుకుంటారు బొర్రా కేవ్స్. సో ఇంకా బొర్రా కేవ్స్ అంతా కూడా ఎలా ఉంటుందో చూసేద్దామా. ఇదే బొర్రా కేవ్స్ కి ఎంట్రన్స్. ఇక్కడ స్టార్టింగ్ లోనే ఏపీ టూరిజం హరిత రెస్టారెంట్ ఉంటుంది. ఇంకా టూ వీలర్స్ పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ప్లేస్, అలాగే చాలా అంటే చాలా షాప్స్. ఈ బిల్డింగ్ ఏంటంటే క్లాక్ రూమ్. మనం ఏదైనా లగేజెస్ తెస్తే ఈ క్లాక్ రూమ్ లోనే పెట్టేసేయాలి. బ్యాగ్స్, లగేజెస్ అలాంటివి అయితే నాట్ అలౌడ్ బొర్రా కేవ్స్ లోకి. అలాగే ఈ బొర్రా కేవ్స్ కి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5, మధ్యలో ఆఫ్టర్నూన్ 1 నుంచి 2 వరకు అయితే బ్రేక్. ఆల్రెడీ ఇప్పుడు మీకు ఈ విషయం అంతా కూడా చెప్పేశాను కదా, అలాగే టికెట్ ప్రైస్ కూడా చెప్పేశాను. సో ఇంకా పదండి బొర్రా కేవ్స్ కి అయితే వెళ్ళిపోదాము. ఇలా లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి స్టార్టింగ్ లోనే వాష్రూమ్స్ ఉంటాయన్నమాట. ఇంకా ఇలా నడుచుకుంటూ కొంత దూరం అయితే కేవ్స్ లోపలికి వెళ్ళాలి. ఇలా వెళ్తున్నప్పుడు మనకి ఇలాంటి బోర్డులు అయితే కనిపిస్తాయి. బొర్రా కేవ్స్ కి సంబంధించిన డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ బోర్డ్స్ లో అయితే రాశారు. సో మనం కేవ్స్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇవైతే చదవచ్చు. అలాగే ఇక్కడ కోతులు ఉంటాయండి, అదే మీకు చూపిస్తున్నాను కోతులున్నాయి పక్కన అని. ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త, అవేం చెయ్యవు కాకపోతే ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. బొర్రా కేవ్స్ లోపలికి వెళ్లే ముందు మనకి ఈ బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది.
వాటర్ ఫ్లో అవుతూ ఉంది కదా, ఆ నది పేరు గోస్తాని. ఈ అనంతగిరి కొండల మధ్యలో ఈ గోస్తాని రివర్, ఈ సీనరీ అంతా కూడా చాలా ప్లెజెంట్ గా చాలా బాగుంటుంది చూడడానికి. ఇంకా ఫైనల్ గా బొర్రా కేవ్స్ లోపలికి అయితే ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాం. నాతో పాటు బొర్రా కేవ్స్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు కూడా రెడీ అయినా? చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో బొర్రా కేవ్స్ అంతా. మన ఇండియాలోనే డీపెస్ట్ అంటే లోతైన గుహలు ఈ బొర్రా గుహలు. సీ లెవెల్ కి 800 నుంచి 1300 మీటర్స్ హైట్ లో అనంతగిరి కొండల్లో ఈ బొర్రా గుహలు అయితే ఉన్నాయి. నాచురల్ గా ఫామ్ అయిన కేవ్స్ అండి ఇవి. 1807 లో జియోలాజికల్ సర్వే ద్వారా విలియం కింగ్ అనే సైంటిస్ట్ ఈ బొర్రా కేవ్స్ ని కనుగొన్నారు. బొర్రా అంటే ఒరియాలో రంధ్రం. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన పెద్ద రంధ్రాలతో కూడిన విశాలమైన మార్గం, అందుకే వీటికి బొర్రా గుహలు అని పేరొచ్చింది. మీకు ఇందాక గోస్తాని నది చూపించా కదా, ఆ గోస్తాని రివర్ ఒకప్పుడు ఈ బొర్రా కేవ్స్ నుంచి ప్రవహిస్తూ ఉండేది. సో ఆ వాటర్ లోనే హ్యూమిక్ యాసిడ్, సున్నపురాయి అంటే లైమ్ స్టోన్ లోనే కాల్షియం బైకార్బోనేట్ తో కెమికల్ రియాక్షన్ జరిగి మినరల్స్ ని కరిగిస్తుంది. అలా కంటిన్యూస్ గా మినరల్స్ కరుగుతూ ఉండడం వల్ల నాచురల్ గా ఇలా గుహలైతే ఫామ్ అయ్యాయి. దాదాపుగా 10 లక్షల సంవత్సరాల క్రితం ఈ బొర్రా గుహలైతే ఏర్పడ్డాయి. మనం ఈ వే నుంచి వచ్చాం కదా, ఫస్ట్ అయితే ఇక్కడంతా కూడా చూసాము. సో అప్పుడే ఈ ప్లేస్ కూడా చూసాము అన్నమాట. ఆ ప్లేస్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇలా స్టెప్స్ దిగేస్తే ఈ ప్లేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ స్టెప్స్ మీద పైకి వెళ్తున్నారు కదా, అక్కడైతే ఒక టెంపుల్ ఉంటుంది, ఒక చిన్న టెంపుల్. సో ఆ టెంపుల్ దగ్గరికి అయితే వాళ్ళు వెళ్తున్నారు అందరూ. ఇక్కడ బొర్రా కేవ్స్ ఏంటంటే ఏ రాయి పట్టుకున్నా చాలా కూల్ గా ఉంటుంది. ఇక్కడి గిరిజనులు ఈ బొర్రా గుహలని బోడో దేవుడు అంటే పెద్ద దేవుడు నివాసంగా నమ్ముతారు. రకరకాల షేప్స్ లో నాచురల్ గా ఫామ్ అయిన ఈ రాళ్ళని తల్లి, బిడ్డ, శివ, పార్వతి, పులి, ఆవు అని ఇలా చాలా పేర్లతో పిలుస్తూ వీటిని పూజిస్తూ ఉంటారు. ఈ కేవ్స్ లోపల మొత్తం చూస్తున్నప్పుడు మనకి ఇలా స్టెప్స్ అయితే కనిపిస్తాయి. ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళామంటే ఒక చిన్న టెంపుల్ లాగా ఉంటుందండి, అంటే ఒక శివలింగం ఉంటుంది. ఈ బొర్రా కేవ్స్ చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీగా ఈ శివలింగం అయితే దర్శించుకుంటారు. మెయిన్ శివరాత్రి రోజు ఈ బొర్రా కేవ్స్ కి చాలా అంటే చాలా మంది వస్తారు. ఈ కేవ్స్ ని చూడడానికి వచ్చే టూరిస్టులతో అలాగే శివలింగం ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులతో దారుణంగా రష్ గా ఉంటది ఆ రోజు అయితే. ఇంకొక విషయం ఏంటంటే శివరాత్రి రోజు ఈ బొర్రా కేవ్స్ ఎంట్రీ అనేది ఫ్రీ. సో ఆ రోజు అయితే ఫ్రీగానే చూడొచ్చు మనం ఈ బొర్రా కేవ్స్ అంతా కూడా. ఈ గుహల పైనుంచి వాటర్ చుక్కలు చుక్కలుగా కింద పడడం వల్ల పైన ఉన్న రూఫ్ ఒక షేప్ తో కిందకి వస్తుంది. క్లియర్ గా చూడండి మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా కూల్ గా ఉంటది ఈ కేవ్స్ లోపలంతా కూడా మనం తిరుగుతున్నంతసేపు. మీలో ఎంతమంది ఈ బొర్రా కేవ్స్ ని చూసారో నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలాగే మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు చెప్పండి.
చాలా మూవీస్ ఈ బొర్రా కేవ్స్ లో షూట్ చేశారు. అందులో మనకి ఫస్ట్ గుర్తొచ్చేది చిరంజీవి గారి మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ. 50% షూటింగ్ అయితే ఈ గుహల్లోనే చేశారంట. ఇంకా జంబలక్కడి పంబ, అలాగే శివ, ఇంకా రీసెంట్ గా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మూవీలో ఒక సాంగ్ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మూవీస్ అయితే షూట్ చేశారండి ఈ బొర్రా కేవ్స్ లో. ఈ కేవ్స్ కి ఇంకొక అట్రాక్షన్ ఈ లైటింగ్. అసలు ఈ లైటింగ్ వల్ల ఈ కేవ్స్ ఇంకా అందంగా కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు. ఫొటోస్ అయితే చాలా చాలా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, అలా వెళ్లే కొద్దీ మనకి బొర్రా కేవ్స్ అయితే ఇంకా వస్తూనే ఉన్నాయి. లోపలంతా కూడా కంప్లీట్ గా 2 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి డిస్టెన్స్. మన ఇండియాలోనే లార్జెస్ట్ డీపెస్ట్ కేవ్స్ ఈ బొర్రా కేవ్స్. నడవడానికి ఆ మాత్రం టైం అయితే పడుతుంది. అలాగే చాలా అంటే చాలా ఓపిక ఉండాలి ఈ కేవ్స్ అంతా కూడా చూడడానికి నడవడానికి. అంతా కూడా బొర్రా కేవ్స్ కి లాస్ట్ పాయింట్ దగ్గరికి అంటే ఎండ్ పాయింట్ దగ్గరికి వచ్చామని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇలా మనం తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న వాటర్ఫాల్ లాగా వాటర్ అయితే అలా ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ ప్లేస్ దగ్గరకు వచ్చామంటే ఇంకా బొర్రా కేవ్స్ అయితే సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేసేసినట్టే ప్లేస్ అంతా కూడా. సో చూస్తున్నారు కదా, ఇక్కడతో ఇంకా ఎండ్ అయిపోయింది బొర్రా కేవ్స్. మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఎలా వచ్చామో అలా రిటర్న్ వెళ్ళిపోవడమే అనమాట. సో ఇంకా ఈవే నుంచి సో ఇప్పుడే బొర్రా కేవ్స్కి వచ్చాము. అంతా చూస్తూ ఉంటే మధ్యలో పవర్ కట్ అయిపోయింది అనమాట. టార్చ్ అయితే ఆన్ చేసి మాట్లాడుతున్నాను మీతో. నాకైతే భలే అనిపించింది అంతే అయిపోయింది. సో చూసారు కదా ఈరోజు మన లోకేషన్లో బొర్రా కేవ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లోకేషన్.